లే భోంచేద్దాం. వద్దు, నాకు ఆకలిగా లేదు. విసిగించకు దేవి, అసలు నాకు చాలా బాగా. లేదేవి, చెప్తే వినవేంటి? మమ్మీ పని ఫోన్ చేశాడు, మామయ్య విడుదలయ్యారట. ఆయనకు జరిగిందంతా తెలిసింది, మన ఇంటికొచ్చారట. కోపంగా ఏం లేరట, మనల్ని వెనక్కొచ్చేయమన్నారట. పార్టీకి ఏదో ప్రాబ్లం వచ్చిందట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. అయ్యో, ఏమైంది? ఏది ఒకసారి ఫోన్ చేయి మామయ్యకి. నేను కూడా మామయ్యతో మాట్లాడతాను అన్నయ్య. ఏం మాట్లాడతావు? నీ మొహం, నోరు మూసుకో. శివ అన్నయ్య గారు, రజని ఎలా ఉన్నావమ్మా? మేం బానే ఉన్నాం. పిన్ని గారు ఎలా ఉన్నారు? హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. సీరియస్ ఏం లేదమ్మా, బీపీ బాగా పెరిగిందంట, ఇప్పుడు కంట్రోల్ అయింది, ఇంటికి తీసుకొచ్చేశాం. క్షమించండి అన్నయ్య గారు, మా వల్ల మీరంతా చాలా బాధపడుతున్నారు. మా వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. మీరు విడుదలయ్యారు. అయినా అమ్మ అన్న మాటలు సామాన్యమైనవి కావు, నాకు తెలుసు. కానీ ఆవిడేంటో మీకు కూడా తెలుసు కదా, అవి పట్టుకుని మీరు దూరం అవడానికి చెప్పమ్మా. ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయానని నేనెంత బాధపడ్డానో మీకు తెలియదు అన్నయ్య గారు. ఈ నిమిషమే నేను తిరిగి వచ్చేస్తాను, కానీ ఆయన బాగా నొచ్చుకున్నారు. సరే, కొంచెం టైం తీసుకుని, కానీ మరీ ఎక్కువ కాదు. ఆయనకు చెప్పు నేను ఓర్కోను. అలాగే అన్నయ్య గారు. దేవి ఎలా ఉంది? దానికే బాగుంది, అందరినీ బాధ పెట్టి తను సుఖంగా ఉంది. అలా మాట్లాడకు రజని, ఒకసారి ఫోన్ తనకి. ఇదిగో మావయ్య. దేవి, ఎలా ఉన్నావు తల్లి? దేవి, ఐఎమ్ సో సారీ మాయ, సో సారీ. వద్దు తల్లి, నువ్వు ఏడవకూడదు. నేను వీలైనంత త్వరలో మధురై వచ్చి నేను కలుస్తాను, సరేనా? బాయ్. డాడ్.
చెప్పరా. శివ నిన్న వాడు ఆ మున్న మన ఇంటికొచ్చాడు, దేవి కోసం అడిగాడు. ఈశ్వర్తో ఎక్కడ గొడవ అవుతుందో అని నాకు తెలియగానే చెప్తానని చెప్పి పంపించేశాను. మీరు మదురైలో ఉన్నారని తెలియగానే వాడికి చెప్పాను. సో దేవి అక్కడున్న విషయం వాడికి తెలుసు.